పాక్ చైనా ఎకనామిక్ కారిడార్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా పాక్ ప్రభుత్వం పలు రాయితీని ప్రకటించింది. 23 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను రద్దు, కస్టమ్స్ అమ్మకం పన్నులకు సంబంధించి రాయితీలు ఇస్తున్నట్లు పాక్ మంత్రి ఆలీ హైదర్ జైది ప్రకటించారు. చైనాకు చెందిన ఓవర్సీస్ పోర్ట్స్ హోల్డింగ్ కంపెనీకి ఈ రాయితీలను ఇస్తున్నామని ఆయన అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో చైనా పాక్ ఎకనామిక్ క్యారిడార్ పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన గ్వాదర్ పోర్టు వల్ల వాణిజ్యం పెరిగి అది తమ దేశ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదమవుతుందని పాక్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రకటించిన రాయితీలతో గ్వాదర్ పోర్టు వద్ద పారిశ్రామిక యూనిట్ల ఏర్పాట్లు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. గ్వాదర్లో $10 మిలియన్ వ్యయంతో పాక్ చైనా టెక్నికల్ అండ్ వొకేషనల్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. $100 మిలియన్ వ్యయంతో 68 ఎకరాల్లో పాక్ చైనా ఫ్రెండ్షిప్ హాస్పిటల్ ప్రారంభమవుతోంది. 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ ప్లాంట్ కూడా గదర్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మక్రాన్ కోస్టల్ హైవేను గ్వాదర్ పోర్టుతో కలిపే రహదారి నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. $1.95 బిలియన్ వ్యయంతో రోజుకు 5000 గ్యాలన్ల మంచినీరు సరఫరా చేసేందుకు గాను ఒక డీశాలినేషన్ ప్లాంటు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్డు పథకంలో భాగంగా ఆసియా, ఐరోపా ఖండాలకు చెందిన దేశాలను ఈ పారిశ్రామిక క్యారిడార్లో పాలు పంచుకోవాల్సిందిగా గతంలో చైనా కోరింది. అయితే ఈ క్యారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళుతుందని భారత్ తన అభ్యంతరాలను తెలిపింది. ఇందులో తాను భాగం కానని తేల్చి చెప్పింది.